ఇంట్లో ఎన్ని రకాల కూరలు ఉన్నా లంచ్ కైనా సరే డిన్నర్ కైనా సరే పక్కన చారు ఉంటేనే బాగుంటుంది కదండి నాకైతే కర్రీలో కొంచెం చారు వేసుకొని అలా జారుతూ లోపలికి వెళ్తుంటే చాలా ఇష్టం అయితే ఇంట్లో చారు అనగానే మామూలుగా అయితే పచ్చిపుల్సో రసమో రెగ్యులర్ కాంబినేషన్ లో మనం పెడుతూ ఉంటాం కానీ మనకి తెలియని కాంబినేషన్స్ ఎన్నో ఉన్నాయండి మీకు తెలుసా క్యారెట్ చారు చేస్తారు ఇంకా క్యారెట్ అలాగే వాటర్ మిలన్ కలిపి చేసే చారు సూపర్ గా ఉంటుంది ఆ కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేశారా లేదా అయితే ఈ రోజు మీకోసంలో ఫస్ట్ రెసిపీ అదే చేయబోతున్నాం మరి ఏది చేయాలి అన్న షో స్టార్ట్ చేయాలి కదా హలో అండ్ వెల్కమ్ టు మీకోసం నేను మిస్ స్వప్న ఈ రోజు ఫస్ట్ మెయిల్ మనకి రాసింది మానస గారు హాయ్ మీకోసం నమస్తే అండి బాగున్నారా ఇంట్లో అందరూ బాగున్నారా హాయ్ మానస గారు నేను బాగున్నాను ఇంట్లో అందరూ బాగున్నారు థాంక్యూ సో మచ్ అండి మీకోసంకి మెయిల్ రాసినందుకు నేను ఒక రోజు న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే ఒక డిష్ కనిపించింది అది చాలా డిఫరెంట్ గా అనిపించింది ట్రై చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు మళ్ళీ ఆ పేపర్ ని ఎక్కడో పెట్టి మర్చిపోయాను అందుకే మీకోసంకి మెయిల్ రాస్తున్నాను ఆ డిష్ పేరు పుచ్చకాయ క్యారెట్ చారు అండి వింటేనే చాలా డిఫరెంట్ గా ఉంది కదా సో ఒకసారి చేసి చూపిస్తే నేను ఇంట్లో ట్రై చేస్తాను అని చెప్పి మనకి మానస మెయిల్ రాశారు తప్పకుండా మానస గారు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిషెస్ ట్రై చేయడం నాకు చాలా ఇష్టం అండ్ మనకి తెలియని కాంబినేషన్స్ ఎన్నో ఉంటాయండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి జనరల్ గా అయితే క్యారెట్ ని బాగా బాయిల్ చేసి చారు చేస్తారు దాంట్లో కొంచెం డిఫరెంట్ టేస్ట్ కోసం పుచ్చకాయని యాడ్ చేస్తే కనుక చాలా బాగుంటుంది మరి ముందుగా కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకొని బోలెడన్ని కబుర్లు చెప్తూ ఈరోజు చక్కగా పుచ్చకాయ క్యారెట్ చారు తయారు చేద్దాం మీ రెడీయా అయితే కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేసుకుందాం పుచ్చకాయ క్యారెట్ చారు కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయండి చాలా సింపుల్ ప్రాసెస్ పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టాను ఒక గిన్నె పెట్టాను ఫస్ట్ గిన్నెని స్టవ్ ఆన్ చేద్దాం ఇప్పుడు ఈ గిన్నెలో కొంచెం నీళ్లు వేసుకుందాం ఈ కొద్దిగా నీళ్ళల్లో కాస్త పసుపు ఒక మూడు పచ్చిమిర్చి పొడుగా కట్ చేశాను అది కూడా వేస్తున్నా చింతపండు గుజ్జు ఇది చాలా థిక్గా ఉందని వాటర్ వేసాను అన్నమాట అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల టమాటో ప్యూరీ ఒకవేళ టమాటో ప్యూరీ లేకపోతే టమాటా ముక్కలైనా వేసుకోండి దీన్ని ఇలా వదిలేద్దాం అదే ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేద్దాం కొంచెం మనం రసం పౌడర్ లాగా చేసుకుందాం అన్నమాట ఒక టీ స్పూన్ మిరియాలు పెసరపప్పు ఫస్ట్ కొంచెం డ్రై రోస్ట్ చేద్దాం వీటి రెండింటిని మనకి అన్ని సీజన్లో పుచ్చకాయ దొరుకుతుంది వింటర్ లో చేసుకున్నాం అనుకోండి కొంచెం మిరియాలు ఎక్కువగా వేసుకొని కాస్త ఘాటుగా తయారు చేసుకోండి అదే సమ్మర్ వచ్చిన తర్వాత తయారు చేసుకున్నారనుకోండి పెసరపప్పు వేసుకుంటే కనుక ఒంటికి చలవ చేస్తుంది ఇంకా సమ్మర్లో మనకి పుచ్చకాయలు ఎక్కువగా దొరుకుతాయి తింటే చాలా చాలా మంచిది సో ఇవి కొంచెం డ్రై రోస్ట్ అవుతూ ఉండగానే ఇందులో కాస్త ధనియాలు వేసుకో పెసరపప్పు ఎందుకు వేసామంటే మంచి రుచి కోసం అలాగే కాస్త థిక్ వస్తుంది అన్నమాట థిక్గా అవ్వడం కోసం ఏదో ఒక పప్పు వేసుకోవాలి కదా మామూలుగా అయితే పెసరపప్పు కాకుండా కందిపప్పు వేస్తాం బట్ పెసరపప్పు వేస్తే కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి రసం లాగా చేస్తున్నాము అనగానే మనం కందిపప్పు వేసేస్తాం బట్ పెసరపప్పు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు అన్నమాట సో అలాగే కొంచెం ఎండుమిరపకాయలు కాస్త జీలకర్ర అప్పటికప్పుడు చేసుకుంటే కనుక పౌడర్ చాలా బాగుంటుంది ఆ ఘాటు సువాసన చాలా బాగుంటుంది అన్నమాట ముందే చేసి పెట్టేసుకుంటే ఒక 4-5 రోజుల తర్వాత ఇందులో ఉన్న మంచి ఆ ఫ్లేవర్ అలాగే ఆ ఘాటు అంతా వెళ్ళిపోతుంది ఎప్పుడైనా సరే ఏది చేసినా అప్పటికప్పుడు చేసుకున్న మసాలా రుచే వేరండి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం మిగిలిన వేడికి ఇది వేడేది సో ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందాం ఇందులో మనం ఫ్రై చేసుకున్న పెసరపప్పు ధనియాలు ఎండుమిరపకాయలు మిరియాలు జీలకర్ర కూడా వేసాం ఇందులో కొంచెం ఇప్పుడే మనం మిక్సీ పట్టేస్తే వేడిగా ఉంది కదా కాస్త చల్లగా అయ్యే లోపల ఇంకొక చిన్న పని చేద్దాం అదేంటి అంటే నేను చిన్న పుచ్చకాయ తీసుకున్నాను అందులో సగం కట్ చేశాను పుచ్చకాయ ఎంత ఉందో క్యారెట్ కూడా అంత తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్
క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసి ఒకసారి పేస్ట్ చేసిన తర్వాత అప్పుడు మనం పుచ్చకాయల్ని యాడ్ చేసుకుందాం. ఫస్ట్ క్యారెట్ ని నేను మిక్సీ పట్టుకుంటాను. వాటర్ ఏం అవసరం లేదు, డైరెక్ట్ గా మిక్సీ పట్టేసుకోండి. ఇలా క్యారెట్ ని ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం పుచ్చకాయ వేస్తూ మిక్సీ పడదాం. అప్పుడు వాటర్ ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. క్యారెట్ అంత వాటరీ ఉండదు కాబట్టి కొంచెం పుచ్చకాయ వేస్తే ఆ వాటర్ తో చక్కగా మిక్సీ అవుతుంది. మనకి ఫైన్ పేస్టే కావాలి, ముక్కలేం అవసరం లేదు. ఇప్పుడు ఇంకొంచెం పుచ్చకాయలు యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఇలా మిక్సీ పట్టుకున్న పుచ్చకాయ క్యారెట్ పేస్ట్ ని మనం జాలిలో వేసుకొని ఆ పీసెస్ రాకుండా ఓన్లీ ఆ పల్ప్ ఒకటే మనం తీసుకోవాలన్నమాట. కొంచెం ప్రెస్ చేసేస్తే ఆ జ్యూస్ అంతా వచ్చేస్తుంది. అందుకే మొత్తం మనం మెత్తగా మిక్సీ పట్టుకుంటే చక్కగా ఆ జ్యూస్ వచ్చేస్తుంది. ఈ మిగిలిన పిప్పిని ఏం చేయొచ్చుకోకుండా అంటే హ్యాపీగా ఫేస్ ప్యాక్ వేసుకోండి, హ్యాండ్స్ కి అప్లై చేసుకోండి, బాగుంటుంది. సో ఆల్మోస్ట్ ఇందులో ఉన్న జ్యూస్ అంతా బయటకు వచ్చే వరకు చక్కగా ఇలా మొత్తం స్క్వీజ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం పుచ్చకాయ క్యారెట్ జ్యూస్ తీసేసుకున్నాం. అలాగే మనం మొత్తం ధనియాలు, పెసరపప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు చక్కగా డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా పౌడర్ చేసేసుకొని ఇక్కడ ఉన్న సందడంతా నేను తీసేస్తూ ఉంటాను. చూడండి, ఇలా రఫ్ గా పౌడర్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే రసం పొడి రఫ్ గానే ఉండాలి, అప్పుడే మొత్తం బాయిల్ అయిపోయిన తర్వాత పౌడర్ అంతా కిందకెళ్ళి పైన చక్కగా రసం పేరుకుంటుంది. చాలా మంది మొత్తం ఫైన్ పౌడర్ చేయడం వల్ల పైన పౌడర్ పేరుకోవడం వల్ల మనకు తింటూ ఉంటే అంత టేస్టీగా ఉండదు, పౌడర్ పౌడర్ అనిపిస్తుంది. రసం పొడి ఎప్పుడు ఇలా రఫ్ గానే పట్టుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చింతపండు గుజ్జు వేసి మనం బాగా ఉడికించుకుంటున్నాం కదా, ఇందులో మనం తయారు చేసుకున్న రసం పౌడర్ వేసేసుకోవాలి. ఇంత అవసరం లేదు. సో ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేద్దాం. పెసరపప్పు వేసాం కాబట్టి థిక్ అయిపోతుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. సో వాటర్ వేసేసాం కదా, ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు ఇందులో మనం ఉప్పు వేసుకుందాం. ఒక టీ స్పూన్ చక్కెర కూడా వేసుకోవాలి, చక్కెరతో మంచి రుచి వస్తుంది. అలాగే మనం మిక్సీ చేసి జ్యూస్ తీసుకున్నాం కదా, క్యారెట్ ఇంకా పుచ్చకాయ రసం వేసేయాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక ఉడికొస్తే సరిపోతుంది, మరీ ఎక్కువ మరగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టాను, ఇందులో నెయ్యి వేసుకున్నాం. నెయ్యితో తాలింపు చేస్తే చాలా బాగుంటుంది. సో నెయ్యి వేసుకొని చిన్న సింపుల్ తాలింపు, జస్ట్ ఆవాలు, కరివేపాకు అంతే. నెయ్యి ఫస్ట్ కొంచెం వేడెక్కనిద్దాం. నెయ్యి బాగా వేడెక్కింది, ఇప్పుడు ఇందులో ఆవాలు వేసుకుందాం. ఆవాలు కాస్త వేగిన తర్వాత అప్పుడు మనం కరివేపాకు వేసుకుందాం. వెరీ సింపుల్ తాలింపు అండి. అండ్ ఇప్పుడు మనం చేస్తున్న క్యారెట్ ఇంకా పుచ్చకాయ వేసి రసం చేస్తున్నాం కదా, ఎక్కువగా మరగకూడదు. కొంచెం వేడెక్కిన తర్వాత పైన నురగ వస్తుంది కదా, ఇంతే సరిపోతుంది. ఇప్పుడు ఇలా నురగ వచ్చిన తర్వాత మనం తాలింపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం. చూసారా, ఒక ఉడుకొస్తుంది, నురగ వచ్చేసింది కదా పైన. కాస్త కొత్తిమీర వేసి, నిమ్మరసం వేసి మనం తయారు చేసుకున్న నెయ్యి తాలింపు పైన వేసేయాలి. మంచి గుమగుమలాడిపోతుంది కిచెన్ అంతా. బాగా ఒక్కసారి కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడం. పుచ్చకాయ క్యారెట్ చారు రెడీ అయిపోయింది. చారైనా అనొచ్చు, రసమైనా అనొచ్చు. సో మరి ఇక్కడ ఉన్న ఎక్స్ట్రా సందడి అంతా తీసేసి ఫైనల్ బౌల్ రెడీగా పెట్టుకుని అందులో చారు వేసేసుకుందాం. పుచ్చకాయ క్యారెట్ రసం, ఆహా, గుమ్మ గుమ్మలాడిపోతుంది. అయితే ఎప్పుడైనా సరే మనం ఎంత సింపుల్ రసం చేసినా, చారు చేసినా, పచ్చడి చేసినా సరే మనం ప్రజెంట్ చేసే దాన్ని బట్టే ఉంటుందండి. పిల్లలకి ఉట్టు ఉప్మా ఇచ్చారనుకోండి, తింటారా? తినరు. కానీ కొంచెం స్టైల్గా చెప్పామనుకోండి, ఈ మధ్య మనం రీల్స్ చూస్తున్నాం కదా, చాలా అట్రాక్ట్ అయ్యి తింటారు కదా. ఏదైనా సరే కొంచెం వాళ్ళకి కళ్ళకి ఇంపుగా కనిపించేలాగా ఇస్తే కనుక పిల్లలు కాదు పెద్దవాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారనమాట. సో అందుకే నేను ఏం చేశానంటే రసంని రెగ్యులర్గా కాకుండా గిన్నెలో ఇప్పుడే వండిన వేడి వేడి అన్నం
మనం తయారు చేసుకున్న పుచ్చకాయ క్యారెట్ రసం, రెగ్యులర్ రసం కాదండి, పుచ్చకాయ క్యారెట్ చారు. ఇలా రసం వేసి పుచ్చకాయ చూసారా ఇలా చక్కగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఇస్తే ఎందుకు తినరండి, హ్యాపీగా తినేస్తారు. వేడి వేడి అన్నంలో రసం వేసుకొని తింటే సూపర్ గా ఉంటుంది. పైనుండి కొంచెం నెయ్యి వేద్దాం, ఇంకా అదిరిపోతుంది అన్నమాట. కొద్దిగా నెయ్యి, ఇంకా కొత్తిమీర వేసేస్తే అసలు అదిరిపోతుంది. మరొకసారి పుచ్చకాయ క్యారెట్ రసం తయారీ విధానం మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీగా పెట్టుకుంటాను. పుచ్చకాయ క్యారెట్ చారు తయారీ విధానం, ముందుగా గిన్నెలో కొన్ని నీళ్లు, పసుపు, పచ్చిమిర్చి, చింతపండు గుజ్జు, 2 టేబుల్ స్పూన్ల టమాటో ప్యూరీ వేసి బాగా మరిగించుకోవాలి. తరువాత ఒక ప్యాన్ లో కొన్ని మిరియాలు, పెసరపప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసుకుని మిక్సీ జార్ లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఇంకొక మిక్సీ జార్ లో క్యారెట్ ముక్కలు, పుచ్చకాయ ముక్కలు వేసి పేస్ట్ చేసుకొని జాలి సహాయంతో ప్యూరీ తీసుకోవాలి. తరువాత ముందుగా మరిగించుకుంటున్న చింతపండు రసంలో పెసరపప్పు పొడి, కొన్ని నీళ్లు, ఉప్పు, పుచ్చకాయ క్యారెట్ జ్యూస్ కూడా వేసుకొని మరొకసారి మరగనివ్వాలి. ఇప్పుడు ఒక ప్యాన్ లో నెయ్యి వేసి కాస్త వేడెక్కిన తర్వాత ఆవాలు, కరివేపాకు వేసి తాలింపు చేసుకొని మరుగుతున్న చింతపండు రసంలో కొత్తిమీర వేసి, నిమ్మరసం వేసి, తాలింపు వేసి ఒక బౌల్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన పుచ్చకాయ క్యారెట్ చారు రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం గ్రీన్ యాపిల్ చికెన్ సలాడ్ చేస్తున్నాం. దీనికోసం మనకి వైదిక మెయిల్ రాశారు. హలో అండి, హాయ్ వైదిక, ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్ అండి మీకోసం మెయిల్ రాసినందుకు. నేను ఒక ఇంగ్లీష్ కుకరీ షో చూస్తున్నప్పుడు అందులో అతను గ్రీన్ యాపిల్ చికెన్ సలాడ్ అని చేశాడు. చూస్తుంటేనే చాలా టెంప్టింగ్ గా అనిపించింది. సో మీరు కూడా ఆ రెసిపీని మన మీకోసంలో చేసి చూపించండి, బాగుంటుంది అని చెప్పి మనకి వైదిక మెయిల్ రాశారు. బాగుంటుంది సరే అండి, మీరు ట్రై చేశారా? టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది అది మీరు రాయలేదు. ఒకవేళ కనుక మీరు ఇంట్లో ట్రై చేయకపోతే నేను చేసి చూపిస్తాను మీకోసం. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అండ్ గ్రీన్ యాపిల్ చికెన్ కాంబినేషన్లో ఓన్లీ అవి రెండు వేస్తే కాకుండా కొంచెం పైనాపిల్, ఆరెంజ్ జ్యూస్, ఇప్పుడు సీజన్ కాబట్టి మనకి బాగా దొరుకుతుంది, అది కూడా వేసి చేస్తే కనుక అదిరిపోతుంది అన్నమాట. సలాడ్స్ అంటే చాలామంది పచ్చి పచ్చి కూరగాయలు, పండ్లు ఏం తింటాం అనుకుంటారు, కానీ సలాడ్స్లో కూడా టేస్ట్ అండ్ హెల్త్ రెండు ఉంటాయండి, చాలా చాలా బాగుంటాయి. నేను చెప్తాను కదా మీకోసం ఉందే మీకోసం, మీకు నచ్చిన కాంబినేషన్స్ అలాగే మంచి టేస్టీగా హెల్తీగా మీరు అడిగినట్టుగా నేను చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం టకటక సలాడ్ చేసేద్దాం, అది కూడా గ్రీన్ యాపిల్ ఇంకా చికెన్ కాంబినేషన్తో. మరి ఇక్కడ చికెన్ ని కట్ చేసి పెట్టుకున్నాను, పైనాపిల్ ని కట్ చేసి పెట్టుకున్నాను. సలాడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, అందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, అవి ఫ్రూట్స్ అయినా సరే, వెజిటేబుల్స్ అయినా సరే, అన్ని సేమ్ సైజులో కట్ చేస్తే కనుక చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం యాపిల్ ని కూడా అలాగే కట్ చేసుకోవాలి. నేను తీసుకుని గ్రీన్ యాపిల్, చాలా రకాల యాపిల్స్ ఉంటాయి, బట్ గ్రీన్ యాపిల్ ఎప్పుడు మనకి క్రిస్పీగా ఉంటుంది, లైట్ పులుపుదనం ఉంటుంది. గ్రీన్ యాపిల్ తినడం వల్ల స్కిన్కి చాలా చాలా మంచిదండి. స్కిన్ గ్లోగా అవ్వాలి అంటే యాపిల్స్లో గ్రీన్ యాపిల్ రోజుకొకటి తింటే కనుక చాలా బాగుంటుంది. అండ్ గ్రీన్ యాపిల్ని జస్ట్ స్క్వీజ్ జ్యూస్ తాగామనుకోండి సూపర్ టేస్టీగా ఉంటుంది. అందులో ఇంకా మనం ఏం మిక్స్ చేయకలే, లైట్ పులుపుతో చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ యాపిల్స్ కన్నా గ్రీన్ యాపిల్ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం యాపిల్ని కట్ చేసుకున్నాం. ఓన్లీ ఎప్పుడైనా సరే యాపిల్ని కట్ చేసేటప్పుడు ఇలా సైడ్స్ కట్ చేస్తే మధ్యలో ఉన్న గింజలు రాకుండా ఉంటుంది అన్నమాట. ఇవి కూడా మనం క్యూబ్స్ కట్ చేసుకోవాలి, పైనాపిల్ అండ్ చికెన్ పీసెస్ లాగా. ఎందుకంటే లైట్ పులుపు ఉంటుంది కదా, మంచికి తినాలనిపిస్తుంది. ఎప్పుడైనా నోరు టేస్ట్ లేనప్పుడు మనల్ని జనరల్గా జ్వరం వచ్చినా, హెల్త్ బాగాలేకపోయినా యాపిల్స్ తింటే మంచిది, జ్యూస్ తాగమని చెప్తుంటారు కదా, నోరు టేస్ట్గా లేనప్పుడు అయితే గ్రీన్ యాపిల్ తినండి, మంచికి తినాలనిపిస్తుంది రెగ్యులర్ యాపిల్ కన్నా. గ్రీన్ యాపిల్ కట్ చేసేస్తాం కదా, బౌల్ తీసుకొని కట్ చేసుకున్న గ్రీన్ యాపిల్ ముక్కలు పైనాపిల్ ముక్కలు, బాయిల్ చేసుకున్న చికెన్ ముక్కలు ఇవన్నీ వేసాం కదా ఒక బౌల్లో. అలాగే ఇక్కడ నేను ఆరెంజ్ ఉంది, దీన్ని మనం జ్యూస్ తీసుకుందాం. సగం ముక్క సరిపోతుంది డ్రెస్సింగ్ కోసం అన్నమాట.
ఈ బౌల్లో మనం ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాం కదా, మంచి స్వీట్గా ఉన్న ఆరెంజ్ జ్యూస్ ఇది. ఆరెంజ్ జ్యూస్లో కొంచెమే కొంచెం ఉప్పు, లైట్గా సాల్ట్ వేసి మిక్స్ చేసాం కదా. ఇప్పుడు మనం ఇందులో తేనె వేసుకుంటున్నాం. కావాలంటే కొంచెం మీరు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కావాలి అనుకుంటే ఇందులో తీపి ఉంది, ఉప్పు ఉంది, లైట్గా పులుపుగా ఉన్న ఆరెంజ్ ఉంది. ఇప్పుడు మనం ఇందులో మంచి ఫ్లేవర్ కోసం, టేస్ట్ కోసం జింజర్ పీసెస్, అల్లం ముక్కలు వేస్తున్నాము. అలాగే రెడ్ చిల్లీ పేస్ట్, పండు మిర్చి మనకి ఇప్పుడు బాగా దొరుకుతుంది. పండు మిర్చిని జస్ట్ మిక్సీ చేశాను, బట్ ఎక్కువ వేసుకోకుండా కొంచెమే కొంచెం. ఇందులో కారం, తీపి, పులుపు, ఉప్పు అన్నీ యాడ్ చేసాం కదా. బాగా మిక్స్ చేసిన తర్వాత అలాగే ఇందులో నిమ్మరసం కూడా వేసేయాలి. ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ని మనం బాడీతో కలిపేస్తున్నాం అన్నమాట. యాపిల్, పైనాపిల్, చికెన్ పీసెస్తో పాటు మిక్స్ చేస్తే అసలు ఆ టేస్ట్ అంతా పీసెస్కి పట్టుకొని సూపర్ ఉంటుంది. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పండు మిర్చి ముక్కలు వేస్తున్నాను. నేనైతే కొంచెం ఎక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మీ అందరికీ తెలిసిన స్పైసి ఇష్టం కాబట్టి. అలాగే కేల్ లీవ్స్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇంకా కొంచెం చిన్నగా చేసేసి వేసేసుకోవాలి. బాగుంటాయి క్రిస్పీ క్రిస్పీగా, ఇలా డైరెక్ట్గా మనం తినేయచ్చు. జస్ట్ రోస్ట్ చేసుకున్న పీనట్స్ కొంచెం క్రష్ చేద్దాం డైరెక్ట్గా వేయకుండా. మరి ఎక్కువ కాకుండా కొంచెం క్రష్ చేసి ఇందులో వేయించుకున్న జస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్న ఆల్మండ్స్ ఉన్నాయి, వాటిని కూడా క్రష్ చేద్దాం. ఒక ఆల్మండ్లు ఒక రెండు మూడు పీసెస్ అయ్యేలాగా. పల్లీల పొట్టు అయితే పడేయకండి, డైరెక్ట్గా వేసేయచ్చు. ఇప్పుడు ఫైనల్ ప్లేట్ తీసుకొని ఇందులో జస్ట్ సలాడ్ వేసేయండి. ఫస్ట్ పీసెస్ అన్ని వేసిన తర్వాత ఇప్పుడు పై నుండి డ్రెస్సింగ్ వేసాం. క్రష్ చేసుకున్న ఆల్మండ్స్ అండ్ పీనట్స్, ఆరెంజ్ ఉంది కదా, కొంచెం కట్ చేస్తున్నాను గార్నిష్ కోసం. అంతే, గ్రీన్ యాపిల్ చికెన్ సలాడ్ రెడీ అయిపోయింది. చూస్తుంటే చాలా కలర్ఫుల్గా ఉంది కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అయితే సలాడ్స్ ఎప్పుడు మామూలుగా తయారు చేసుకుని అప్పుడప్పుడు తిన్నా బాగుంటుంది, లేదా కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా అయినాక కూడా చాలా బాగుంటుంది. ఇంట్లో పార్టీస్ ఉన్నప్పుడు ప్లేట్ నిండా ఇలా మంచి సలాడ్స్ చేసి పెట్టేస్తే వచ్చిన గెస్ట్లు సూపర్గా ఎంజాయ్ చేస్తారు. గ్రీన్ యాపిల్ చికెన్ సలాడ్ తయారీ విధానం మరొకసారి మీరు చూస్తూ ఉండండి. ముందు మనం చేసి పెట్టుకున్న పుచ్చకాయ క్యారెట్ రసం కూడా తెచ్చేసుకుందాం. గ్రీన్ యాపిల్ చికెన్ సలాడ్ తయారీ విధానం, ముందుగా బౌల్లో గ్రీన్ యాపిల్ ముక్కలు, పైనాపిల్ ముక్కలు, బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి, తర్వాత ఆరెంజ్ జ్యూస్లో కొద్దిగా ఉప్పు, కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, పండు మిర్చి పేస్ట్, నిమ్మరసం వేసి ఒకసారి కలుపుకొని ఈ డ్రెస్సింగ్ని చికెన్, గ్రీన్ యాపిల్ ముక్కలతో పాటు వేసుకొని, పండు మిర్చి ముక్కలు, కేల్ లీవ్స్ వేసి బౌల్లోకి తీసుకొని పీనట్స్, ఆల్మండ్స్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన గ్రీన్ యాపిల్ చికెన్ సలాడ్ రెడీ అవుతుంది. సో మరి చూసారు కదా, మీకోసంలో ఈరోజు మనం తయారు చేసుకున్న పుచ్చకాయ క్యారెట్ చారు అలాగే గ్రీన్ యాపిల్ చికెన్ సలాడ్ రెండు చాలా బాగున్నాయి కదండి. మీకు ఏది నచ్చితే అది తయారు చేసుకోండి. అంతేకాకుండా మీకు ఇంకా ఏవైనా తెలియని రెసిపీస్ ఉంటే మమ్మల్ని అడగొచ్చు, లేదా మీ దగ్గర ఏవైనా మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఈమెయిల్ ఐడి మీకోసం @mallemala.com. మళ్ళీ సరికొత్త వంటకాలతో మీకోసం కలుసుకుందాం. టేక్ కేర్ ఫ్రెండ్స్, బాయ్.